ఒక ప్రేమం, ఒక సూర్య సన్ ఆఫ్ కృష్ణ, ఒక రాజారాణి, ఈ మూవీస్ టైప్లోనే ఇది కూడా ఉంటుందన్నమాట. చాలా బాగుంది మూవీ అయితే మాత్రం, నిజంగా నెక్స్ట్ లెవెల్లో ఫీల్ ఉంది మూవీ చూస్తున్నంతసేపు కూడా. కామెడీ కామెడీ ఉంది, లవ్ ఉంది, ఫ్యామిలీ సెంటిమెంట్ ఉంది, అలాగే హస్బెండ్ అండ్ వైఫ్ బాండింగ్ కూడా చూపించడానికి చాలా బాగా ట్రై చేశారు. చాలా బాగుంది కూడా మూవీ. చూడకపోతే కనుక ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇంతకీ ఏ మూవీ అంటే కనుక జో. సో ఈ మూవీ ఫస్ట్ పోస్టర్ అది చూసి ఏదో నార్మల్గా ఉంటుంది అనుకున్నాను, కానీ నెక్స్ట్ లెవెల్లో ఉంది. లవ్ ఫీల్ కానీ, లేదు అంటే రెస్పాన్సిబిలిటీ కానీ, మదర్ లవ్ కానీ, ఫాదర్ లవ్ కానీ చాలా బాగా చూపించారని చెప్పచ్చు. మెయిన్ కాన్సెప్ట్ ఏంటి అంటే కనుక హీరో అంటే నార్మల్గా మిడిల్ క్లాస్ అబ్బాయిలానే ఉంటాడు, బాగుంది కూడా. ఏంటంటే హీరో కాలేజ్లో జాయిన్ అవుతాడు, ఫ్రెషర్స్ పార్టీ టైంలో అయితే మాత్రం ఒక అమ్మాయిని చూస్తాడు. ఆ అమ్మాయి కేరళ అమ్మాయి అన్నమాట. ఆ క్లాస్ మొత్తంలో ఆ అమ్మాయి ఒక్కరితే కేరళ అమ్మాయి. సో చాలా నర్వస్గా ఫీల్ అవుతుంది, కానీ మొత్తానికైతే రోజులు గడిచే కొద్దీ ఆ అమ్మాయి అలా మూవ్ ఆన్ అవుతూ ఉంటుంది. అనుకోకుండా హీరో ఆ అమ్మాయిని బాగా ప్రేమించటము, ఆ అమ్మాయి కూడా కాలేజ్లో ఎంతమంది ట్రై చేసినా కానీ చివరి కేరళ వాళ్ళు ట్రై చేసినా ఈ అబ్బాయికే కనెక్ట్ అవుతుందన్నమాట. సో అంతే కదా హీరో హీరోయిన్ అంటే. సో మొత్తానికి వీళ్ళిద్దరూ లవ్ చేసుకుంటారు, ఒకరినొకరు వదలలేక చాలా బాగా ఉంటారు, అలాగే పెళ్ళి దాకా కూడా వెళ్తారనమాట. సో కరెక్ట్గా ఆ పెళ్ళి మాటలు జరిగే టైంలో హీరోని అవమానించడము, కానీ హీరో ఆ అమ్మాయి కోసం తట్టుకోవటం, కానీ ఆ అమ్మాయి అర్థం చేసుకునేది మాత్రం హీరో ఈగోతో ఇలా ప్రవర్తించాడు అనుకొని దూరం చేసుకుంటుంది. దాని తర్వాత అనుకోని సిచ్యువేషన్స్ వల్ల ఆ అమ్మాయి చనిపోతుంది, కానీ ఆ బాధను తట్టుకోలేక హీరో చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడనమాట. చివరికి తాగే బీర్లోనే విషం కలుపుకొని తాగుతాడు, కాకపోతే ఇతనికి తాగినందుకు ఎఫెక్ట్ చూపిస్తుంది, వాళ్ళ ఫ్రెండ్కి చూపిస్తుంది. ఎందుకు అంటే ఇతను బీర్ తీసుకొని అతను కూడా తాగుతాడు కాబట్టి. సో అదొక కామెడీ, చాలా బాగుంది ఫ్రెండ్స్ మధ్యలో. అలాగే దాని నుంచి బయటికి రావడానికి చాలా ట్రై చేస్తూ ఉంటే ఈలోపు వాళ్ళ అమ్మగారు చెప్పే డైలాగ్ ఏదైతే ఉందో అది నెక్స్ట్ లెవెల్ భయ్యా. అసలు ఏంటి అంటే కనుక ఏంట్రా మాట్లాడితే లవ్ ఎట్ ఫస్ట్ సైట్, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటావు, ఫస్ట్ నిన్ను కన్నప్పుడు నిన్ను నా చేతిలో పెట్టగానే నాకు కలిగిందే దాన్ని ఏమంటారా, అదిరా లవ్ ఎట్ ఫస్ట్ సైట్. మేము నీ మీద చూపించేదాన్ని ప్రేమ అనకపోతే మరి దాని పేరేంట్రా అని చెప్పి అడగడం కానీ ఆ ఫ్యామిలీ బాండింగ్ కానీ చాలా బాగుంది. అలాగే మొత్తానికి వాళ్ళ అమ్మగారి కోసం పెళ్ళికైతే ఒప్పుకుంటాడు, కానీ ఆ పెళ్ళి కూడా బలెట్ ట్విస్ట్గా ఉంటుందన్నమాట. ముందు రోజు నైటు పెళ్లి కూతురు ఫోన్ చేసి నాకు మీతో పెళ్ళి ఇష్టం లేదు, ఈ పెళ్ళి ఆపేయండి అంటాం, కానీ నెక్స్ట్ డే మార్నింగ్ చక్కగా అమ్మాయికి తాళి కట్టేయటం హీరో అయితే మాత్రం. సో ఆవిడ నాకు ఇష్టం లేదన్న పెళ్లి చేసుకున్నావు అని చెప్పి ఆవిడ ఒక రకంగా చూపిస్తూ ఉంటుందన్నమాట కోణాలు ఆవిడలోవి. సో హీరో అయితే మాత్రం చాలా ఫేస్ చేస్తూ వెళ్తాడు, కానీ అక్కడ జరిగింది ఏంటి అంటే కనుక హీరో వాళ్ళ ఫ్రెండ్ మాట్లాడతాడనమాట ఫోను. సో ఈయనకి చెప్పినా కానీ కావాలనే పెళ్లి చేసుకున్నాడని హీరోని తప్పుగా అనుకుంటూ ఉంటుంది. లాస్ట్కి అయితే మాత్రం హస్బెండ్ వైఫ్ కలిసి ఉంటారా లేదా, ఒకవేళ కలిసి ఉండాల్సి వస్తే అసలు ఎంత ప్రేమగా కలిసి ఉంటారా అనేది మాత్రం చాలా బాగా చూపించారు. లాస్ట్ ట్విస్ట్ చాలా బాగుంది మూవీలో అయితే మాత్రం. చూడకపోతే ఒకసారి చూడడానికి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. మూవీ చూసిన తర్వాత మీరు కూడా అనుకుంటారు మంచి మూవీ మిస్ అయ్యే వాళ్ళం అని చెప్పి. సో మిస్ అవ్వకుండా ఉండాలి అంటే కనుక ఒకసారి చూడడానికి ట్రై చేయండి, అలాగే వీడియోకి లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.